पिता चेप्पिन रात्रंता आड़े बड़ना नीन एग्जाम पास अवड़ ग्यारंटी अरे यादगिरी अरे समाधुल दगर पड़कोटे एवडन्न पास अवुतारा आ सर्वेशन गेट्नो दिमागलेदु नी दिमाग केमैंद्रा आगो सर्वेश गड़ वस्तांडु अरे ओ पागलगा आगो आगो समाधुलाल अनुकोटे एवडन्न पास अवुतारा अंटे कदी मा पिता चेप्पिना आ हौलगान माटलु विनुकुंटु नुव्वु पागलगा नोतुनावरा भाई इसोन फाजिलेकल चेस्तुन्नो नुव्वु ओदेवैनु आडु चूडु करेंसी आडु कोट्टिन कागिला गेट्ल किलकिल कोट्टुन्नो सर्वेशन लेटर एमुंद्रा इल्ला अन्न एमैंद अन्न दिस इज टू यू इन्फॉर्म ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళోళ్ళందరి దిష్టి పోవాల ఆ ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకో అసలే ఊళ్ళో కళ్ళు మంచివి కావు మీదైతే ఎగ్జామ్ పాస్ అయినా రేపు బేస్తవారం 10 గంటలకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది దాన్ని కూడా మీరే గట్టెక్కించాలి పితా జై పితా నాయనా సర్వం నువ్వెప్పుడు పుట్టావు ఏప్రిల్ 16 84 పితా 84 ఏప్రిల్ 16 పాచికల్లో 3 సర్వమంగళవనబడే నువ్వు నీ జాతకం ప్రకారం ఇంటర్వ్యూకి 10:30 దాటిన తర్వాతనే వెళ్ళవలే క్షమించాలి ఇంటర్వ్యూ 10 గంటలకే పితా అమాయకుడా పాచికలు సూచిస్తున్నాయి గ్రహాలు శాసిస్తున్నాయి నువ్వు 10:30 దాటిన తర్వాతనే ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించాలే గట్లనే పితా నన్ను 10:30కి ముందు పిలవకుండా ఉండేటట్టు చూడు స్వామి దీనమ్మ జీవితం దేవుడా నన్ను నెక్స్ట్ మాత్రం పిలవకుండా ఉండేటట్టు చూడు స్వామి మంగళం సర్వేష్ కుమార్ అప్లికేషన్ నంబర్ AQ921 ఏయ్ ఆ క్యాండిడేట్ వచ్చిందమ్మా చూడు వచ్చిందన్నా ఎప్పుడో 8 గంటలకు వచ్చిండు వచ్చిందా ఎడుగని మరి సార్ ఒక ఆయన టాయిలెట్కి పోయిండు అది నాకు చెప్పేయండి సార్ పాప ఇంటర్వ్యూ మిస్ అవుతుందేమో చూసిరామంటావా జర అర్జెంట్గా చూసావా టైం అవుతలేదు ఇది ఒక 3 మినిట్స్ మేనేజ్ చేస్తే సరిపోదు వస్తానన్నా సారు 2 మినిట్స్లో వస్తా అన్నాడు వాని సంగతి తర్వాత చూసాను నువ్వు నడు లోపలికి ముందు నేనెందుకు నా గాయన ఇంటర్వ్యూ కదా పాపం పో ఇదేంది సరే నా తప్పైందన్నా నమస్తే ఏమైంది బేటా అరే నువ్వు టెన్షన్ పడుకో బేటా పని అవగానే ఫస్ట్ నాకే ఫోన్ చేయి ఎంఏ హిస్టరీ అవును సార్ చూడు మిస్టర్ సర్వేష్ కుమార్ సార్ నేను హిస్టరీలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే సార్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ సార్ రాంగ్ ఆన్సర్ కరెక్టే కదా సార్ నువ్వు చెప్పేది 1947 తర్వాత భారతదేశం అనేది త్రేతయుగం నుంచి ఉంది రాష్ట్రపతి అంటే రాజు అని అర్థం సో ద రైట్ ఆన్సర్ ఇస్ భరతుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు శాతవాహన సామ్రాజ్యంలో శ్రీముఖుడి ఆస్థాన మంత్రి తిమ్మరదాస్ సార్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అగైన్ కరెక్టే కదా సార్ హోల్డ్ ఆన్ టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ 1956 లో వచ్చింది సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాశం పంతులు హిస్టరీలో 0 కనీసం స్పోర్ట్స్ అన్నా తెలుసా తెలుసు సార్ ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం క్రికెట్ అంటే ఇష్టం సార్ ఎర్లీ 80s లో భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు 1983 లో కపిల్ దేవ్ వెస్ట్ ఇండీస్ మీద తెచ్చింది సార్ వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒకటేనా 83 కంటే ముందు 81 లో భారతదేశానికి బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ తెచ్చింది ప్రకాష్ పదుకోనే ఫాదర్ ఆఫ్ దీపిక పదుకోనే క్రికెట్ లేమో అనుకున్నా సార్ ఫైనల్ క్వశ్చన్ 2011 లో వరల్డ్ కప్ ఏ దేశం నెగ్గింది అంటే అది క్రికెట్ ఆ బ్యాడ్మింటన్ ఆ ఫుట్బాల్ ఆ తొక్కుడు బిల్ల సార్ 2011 లో వరల్డ్ కప్ జరిగింది క్రికెట్ ఒకటే ఇందాక క్రికెట్ అంటే ఇష్టం అన్నావు
ఇంకా సర్దేసుకో మన ఇంటర్వ్యూ అయిపోయింది. అదిగా సార్ నాకు దీని ఆన్సర్ తెలుసు. ఆ బేటా బోలో సార్ ఇండియా సార్ ధోని కొట్టాడు సార్. షబాష్ నాకు తెలుసు బేటా నీది యుఎస్ చాతకం అని ప్రసాద్ గారు మా వాడికి పితా మాట అంటే తూట లెక్క. టూ మినిట్స్ వెయిట్ చేస్తే బాగుండేది. ఇంకా ఉద్యోగం రాదు. మా వాడు కూడా వెళ్తున్నాడా యా యుఎస్? 10 కిలోలు పుల్లారెడ్డి స్వీట్లు కొని స్టాఫ్ అందరికి పంచాయి. థ్యాంక్ యూ మళ్ళీ చేస్తానయ్యా. ఓ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చా కదా? అవును సార్. సారీ నేను టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేసి నిన్ను టెన్షన్ లో పెట్టాను. అయినా నువ్వు బాగా ట్రై చేశావు. యూఆర్ సెలెక్టెడ్. యువర్ పోస్టింగ్ ఇస్ ఇన్ కాకినాడ. నెక్స్ట్ వీకే జాయినింగ్. ఎట్లనే సార్? రాజు గారు మా వాడికి వీసా వచ్చిందండి.